ఆ యొక్క హాస్టల్లో మౌలిక వసతులు సరిగా లేక మరి గత ప్రభుత్వంలో పురుగులన్నం పురుగులచారని చెప్పి అనేక ఉద్యమాలు చేసిన సందర్భం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ అవన్నీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నిత్యాకృతంగా కనిపిస్తూ ఉన్న సందర్భం కూడా నేను ఫోటోలు చూస్తూ ఉన్నాను. అంటే ఈ విధంగా గురుకులాలను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటివరకు ఈ ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నాడు? నిత్యం రాజకీయాల గురించే మాట్లాడి పతాక శీర్షికల్లో ప్రధాన పత్రికల్లో ఉండడానికి ప్రయత్నం చేయడం తప్పితే ఎడ్యుకేషన్ మీద ఇప్పటివరకు రివ్యూ లేదు. అసలు ఇప్పటివరకు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేడు. మరి ఎడిపోతూ ఉన్నది ఈ పాలన, ఏం చేస్తూ ఉన్నారు? ఇంతసేపు మీకు రాజకీయాలు తప్పితే, రాజకీయాల గురించి మాట్లాడడం తప్పితే ఇంకా వేరే అంశమే లేదన్నట్టు మరి ఈ యొక్క పరిపాలన మన కన్న ముందు కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా 45 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టు మరి రోజు అధికారులపై చూస్తూ ఉన్నారు. ఒక పక్క గురుకుల వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతోటి హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు, అనేక మంది విద్యార్థులు చనిపోయిండ్రు. దీని మీద రివ్యూ లేదు, దీని గురించి మాట్లాడే ప్రజాప్రతినిధి ఉండడు. మరో పక్క ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడుతున్న సందర్భం, ఇలా వారి స్వయంగా వారి నియోగవర్గంలోనే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ఉన్నారు కానీ టీచర్లు లేక మూతపడ్డ పరిస్థితిని ఇలా ప్రధాన వార్తాపత్రికలు కూడా మరి రాయడం జరిగింది. ఇలా కొడంగల్కు సంబంధించిన పాఠశాలలో 15 రోజులు ఉపాధ్యాయులు లేక ఆ పాఠశాలను మూతేసిండ్రు. ఇలా ప్రధాన పత్రిక ఇది ఆసిఫాబాద్ సంబంధించి ఈనాడే ప్రధానంగా రాసిండు, చెప్పేవారు లేక 43 పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి. అంటే ఈ విధంగా ఎక్కడి జిల్లాల్లో అక్కడ ఏం జరుగుతుందనే కనీస రివ్యూ కూడా ఈ రాష్ట్ర మంత్రి చేపట్టకపోవడం నిజంగా కూడా ఇది చిగ్గుచేటు. ఇటు గురుకుల విద్యా సంస్థలను పట్టించుకోరు, మరోపక్క ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకపోవడం కూడా ఇది నిజంగా కూడా నిర్లక్ష్యానికి గురయ్యే విధంగా. ఎంతసేపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజకీయాల గురించి మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేయడం, ప్రేలాపనలు మాట్లాడడం, నిత్యం విమర్శించడమే తప్పితే ఈ ప్రజాపాలన పడకేసింది, ప్రజాపాలనను గాలికొదిలేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఈ విద్యా సంస్థలను పట్టించుకోండి. ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఎందుకు రివ్యూ చేయలేకపోతా ఉన్నారు? విద్యాశాఖ మంత్రిని ఎందుకు మీరు నియమించలేకపోయారు ఇప్పటి వరకు? మీకు చేత కాకుండా చెప్పండి, మీరు 10 నుంచి దిగిపోండి, ఇంకెవరికన్నా అప్పచెప్పండి. కానీ మీరు ప్రజాపాలన గాలికొదిలేసి, ప్రజలను గాలికొదిలేసి నిత్యం రాజకీయాలు మాట్లాడము, ఇది నిజంగా కూడా ఏవగింపుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈసరించుకునే విధంగా మీ యొక్క పరిపాలన మరి కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్రంలో ఉన్న 1000కి పైగా గురుకుల విద్యాలయాలపైన నిఘా పెట్టండి. ఏ గురుకులానికి ఏ విధంగా ఉన్నదో అక్కడ ఉన్న అధికారాలను పురమాయించండి, జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పచెప్పండి. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది? గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాలలో ఏ ఒక్క గురుకులంలో కూడా ఏ విధంగా ఇబ్బంది కలగలేదు. అనేక మంది గురుకుల విద్యార్థులను ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కంటికి రెప్పలా కాపాడేవి కాకుండా గురుకుల విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి వారికి ప్రోత్సాహంగా మరి అంబేద్కర్ పేరు మీద, అదేవిధంగా బీసీ పూలే పేరు మీద వారికి 20 లక్షలు ఇచ్చి విదేశాల చదువు కోసం ప్రోత్సహించిన నాటి ప్రభుత్వం, కానీ నేటి ప్రభుత్వంలో మొత్తం కూడా వాటి అన్నిటి కూడా మరి మూతపడే విధంగా, పాఠశాలలు మూతపడే విధంగా, గురుకుల విద్యాలయాలు అయ్యో మేము చేర్చాము మా కొడుకు అవసరం లేదు గురుకుల చేత 10 రూపాయలు ఖర్చు అయినా మంచిదే, ప్రైవేటు పాఠశాలనే ప్రైవేటు విద్యాలయాన్ని చేపిస్తాం అనే విధంగా తల్లిదండ్రులు ఆలోచించే విధంగా మీ పరిపాలన ఉన్నది. కాబట్టి ఇకనైనా వాటి మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీగా మరి గురుకుల విద్యార్థుల పక్షాన, గురుకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది నిత్యాకృతమవుతా ఉన్నాయి ఈ వార్తలను మరి రాకుండా చేయాలంటే మీరు పరిపాలన పైన దృష్టి పెట్టి ఆ గురుకులాల మీద ప్రత్యేకమైన నజరు పెట్టాలని మరొకసారి ఈ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులు బాలరాజు యాదవ్ గారు మాట్లాడతారు.